ఫ్రై కి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. కోవెక్కే అంటే దొండకాయ. దొండకాయ ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. దీంట్లో కూడా మనం కోకోనట్ ఆయిల్ వాడుకుంటాం. ఈ దొండకాయ చాలా మంచి వెజిటబుల్, అంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. దొండకాయ ఎవరికి నచ్చుతుంది అంటూ వెజిటబుల్స్ లోని ఇంకా గుమ్మడికాయ తినమంటే, అనపకాయ తినమంటే కష్టపడతారు, కానీ దొండకాయ బెండకాయ అంటే ఓకే అంటారు. అవును, దీంట్లో మనం కొంచెం అంటే రకరకాలుగా చేసుకోవచ్చు. మేము తెలుగు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ ఎండిమిర్చి ఇవన్నీ కలిపి పేస్ట్ పట్టి కూడా దొండకాయ మసాలా చేస్తారన్నమాట. వంకాయ మసాలా, దొండకాయ మసాలా అలా అన్నమాట. సో బెండకాయ కూడా రకరకాలుగా ఫ్రై చేస్తారు. అండ్ దొండకాయ ఏమి వేయకుండా ఉత్తిగా ఆయిల్లో ఫ్రై కూడా చేస్తారు. సింపుల్ అన్నమాట. పాన్ హీట్ అయింది. ఇది మలబార్ రెసిపీ. మలబార్ రెసిపీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఆయిల్ పోసుకుంటాం, కానీ వెజిటబుల్ అదే దొండకాయ ఉడకడానికి వాటర్ పోసుకోకూడదు. ఓకే, ఓన్లీ నూనెలో మగ్గిస్తాం. అవును, అందుకనే మనం సిమ్లో చేసుకోవడం బెటర్. ఓకే, సో ఇంకా కేరళలో ఏమున్నాయి మంచి మంచి ప్లేసెస్ చూడడానికి? చూడడానికి అయితే వాటర్ బాడీస్ ఎక్కువ, లేక్ వాటర్, వాటర్ మొత్తం వాటర్. ఇంకా ఒక్కొక్క స్ట్రీట్స్ నుంచి వెళ్తూ ఉండగా మీకు చాలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అలా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఆగి అక్కడ ఫొటోస్ ఎక్కువ తీస్తూ ఉంటారు, కానీ మాకు అది కొత్తగా అనిపించదు, మాకు అలవాటు అయిపోయింది కాబట్టి. ఇంకా కోవెక్కే అంటే నాకు ఒక్కటి గుర్తొచ్చింది, కోవలం బీచ్ గురించి. కోవలం బీచ్ అంటే ఆవాలు, ఇది ఫస్ట్. ఓకే, ఆవాలు, జీలకర్ర వేసేసేయండి, వేసేసాక మనం మాట్లాడుకుందాం. అవును, ఇంకా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కావలసినంత, కరివేపాకు, నెక్స్ట్ దొండకాయలు. టాల్గా లాంగ్గా కట్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి, లేదు రౌండ్గా షార్ట్గా కట్ చేసుకున్నా కూడా ఓకే. ఇవి మగ్గాలు కాబట్టి మూత పెట్టాలి. ఓకే, ఇప్పుడు బీచ్ల గురించి చెప్పండి. కేరళ అంటే బ్యాక్ వాటర్స్ ఎంత ఫేమస్, బీచ్లు కూడా అంతే ఫేమస్. అవును, కొచ్చిన్లో బీచ్ చూసాను, ఇంకా ఏం బీచ్లు ఉన్నాయంటే? అదే అంటున్నాను, కోవెక్కే అనగా నాకు కోవలం బీచ్ గుర్తొచ్చింది. చాలా బాగుంటుంది కోవలం బీచ్, చాలా మంది టూరిస్టర్స్ కూడా అక్కడికి వచ్చి చూస్తారు. అదొచ్చి త్రివేంద్రం, క్యాపిటల్ ఆఫ్ కేరళలో ఉంటది. చాలా నీట్ గా ఉంటది కోవలం బీచ్ అంటే. అక్కడ ఆన్సెస్ట్రల్ హౌసెస్ అంటే ఏన్షియంట్ ఇల్లులు, అక్కడ రాజావారు ఇల్లులు అన్ని ఉంటాయి అక్కడ. ఇంకా చూడడానికైతే చాలా చాలా బాగుంటది. మరైన్ డ్రైవ్ లాగా మీరు చాలా ఎంజాయ్ కూడా చేస్తారు కోవలం బీచ్ కి వస్తే. నీట్ బీచ్, ఇంకా లైట్ హౌస్ ఉంటది, హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి. వెళ్తూ వెళ్తూ మీకు చాలా ప్లాంటేషన్స్ కనిపిస్తాయి, అంటే బనానా చెట్లు అవన్నీ కనిపిస్తాయి. ఇంకా ఎక్కువ రబ్బర్ ట్రీస్, రబ్బర్ బాగా, అది ఆక్యుపేషన్, బేసిక్ ఆక్యుపేషన్, కల్టివేషన్ ఎక్కువ రబ్బర్ ట్రీస్. అవును, ఆక్యుపేషన్ వచ్చి రబ్బర్, ఇలా ఇంకా ప్లాంటైన్స్ అంటే అరటికాయ, కేరళ అరటికాయలు డిఫరెంట్ గా ఉంటాయి అవి, ఇంకా టెప్యోక, కర్రదుంప అన్నాను అది, ఇంకా ఇలాంటివన్నీ ఆక్యుపేషన్స్ చాలా ఎక్కువ. ఫార్మర్స్ అంటే మేమందరం చెప్పాలంటే. ఓకే, అండ్ కేరళలో బ్యాక్ వాటర్స్, బీచెస్ ఇవన్నీ అంటే వాటర్ బాడీస్ ఎక్కువ, ఎటు చూసినా వాటర్ కనిపిస్తూ ఉంటుంది. అవును, నాకు ఒకటి బాగా గుర్తు, చిన్న ప్యాసేజ్ లాగా ఉందన్నమాట, చాలా చిన్నగా ఉంది, ఇటు రెండు వైపులా ఫుల్ గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు. మాకు ముందే చెప్పారనమాట డ్రైవర్, అంటే మాకు టూర్ తీసుకెళ్ళిన అతను చెప్పారు 4:30 కల్లా మీరు ఉంటే బర్డ్స్ని చూస్తారని చెప్పారు. మేము 4:30 అంటే చాలా కష్టము, ఎందుకంటే హాలిడే రోజు 4:30కి లెగడానికి పొద్దున్నే 4:30 కల్లా మేము అక్కడ కరెక్ట్గా ఉంటే ఒక చిన్న బోట్ ఉంది అనమాట, ఎందుకంటే అంతకన్నా ఆ బోట్లు పట్టకూడదు అనుకోని, ఆ చిన్న బోట్లు పొడుగ్గా ఉంది, భయం వేసింది అసలు. కానీ ఇంత సేఫ్గా తీసుకెళ్లారు, వాటర్ చాలా డీప్ ఉంది, ఎందుకంటే కర్ర ఇట్లా పెడతారు కదా, పెట్టినప్పుడు పెడల్ చేసినప్పుడు చూస్తే లోపలికి వెళ్తుంది, నేను కూడా ఇంత లోతుగా ఉంది. అది రెండు పక్కల చెట్ల మీద మంచి బ్యూటిఫుల్ బర్డ్స్. అవును, బర్డ్ వాచింగ్ కి ఫోటోగ్రఫీ కి మంచి ప్లేస్ అది, చాలా బాగుంది. వైల్డ్ లైఫ్ సాంక్చురీ కంటిన్యూషన్ తెక్కడి, అసలు బయటకు వస్తే రిసార్ట్ నుంచి పెద్ద పెద్ద ఏనుగులు అలా తెక్కడిలో. వాళ్ళు ఏం చెప్పారంటే ఆనిమల్స్ ని డిస్టర్బ్ చేయొద్దు, ఏం అనదు, అవి వెళ్ళేటప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి, అవి వెళ్ళిపోతాయని. మేము బ్యాక్ టు రూమ్ వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి
మొత్తం కోతులు ఉన్నాయి, వాటికి అలవాటు అండి. స్నాక్స్ అన్ని అయిపోయాయి వాళ్ళకి. అంటే మేమేం పెట్టలేదు, అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. చక్కగా అవన్నీ తీసుకుంటున్నాయి అనమాట. అంటే బయట పెట్టినవన్నీ మన తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి వాటిని జస్ట్ అట్లా తరిమేస్తే వెళ్ళిపోయి విండోస్ క్లోజ్ చేసి ఉంచాలంట. అవి ఫ్రెండ్లీ అంట, ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతాయి అంట. అవును, యానిమల్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్లీ, కానీ మనం దాన్ని హర్ట్ చేస్తామేమో అని భయపడి మనల్ని హర్ట్ చేస్తాయి. అవి ఓన్లీ స్పెక్స్ తీసుకుంటాయంట, ఎవరైనా స్పెక్స్ పెట్టుకుంటే తీసుకుంటాయంట. పెట్టుకున్నారా మరి? లేదు, ఫ్రూట్స్ తీసుకుంటాయంట. సో గాగల్స్ ఏమైనా ఉంటే వాటి ముందు పెట్టుకోదు, బయటకు వెళ్ళి పెట్టుకోండి అని చెప్పారు. సో అది మంచి ఎక్స్పీరియన్స్. ఫుల్ యానిమల్స్ అన్ని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. అలా ఎప్పుడు మనం చూడం, ఎక్కడో జూలో తప్ప ఎప్పుడు చూడం. కానీ తెక్కేడిలోనైతే మాత్రం అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ యానిమల్స్ చూడటానికి. మా టౌన్ లో అయితే కర్ర పెద్ద పెద్ద కొంచెం స్టోర్ చేద్దాం. ఓకే, కొంచెం అవ్వాలి. మా టౌన్ లో అయితే పెద్ద పెద్ద వుడెన్ లాగ్స్ తీసుకెళ్ళడానికి అప్పట్లో నేను చిన్నప్పట్లో ట్రక్స్ ఏం కాకుండా ఎలిఫెంట్స్ వచ్చి తీసుకెళ్లేవారు. సో గజ్జులు కడతారు, పెద్ద పెద్దగా గజ్జులు కడతారు. సో సౌండ్ వచ్చేసరికి మనకి తెలుసు ఎలిఫెంట్ వస్తుందని. కజిన్స్ అందరం వచ్చి రోడ్ మీద నించుంటాం ఎలిఫెంట్ ని చూడడానికి. కేరళ అంటే బ్యూటిఫుల్ ఎలిఫెంట్. చాలా చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఎక్కువ ఎలిఫెంట్స్ కనిపిస్తాయి, అప్పుడప్పుడు వింటూ ఉంటాను ఊర్లోకి వచ్చేసాయి, పంటలన్నీ తీసేసుకుంటున్నాయి అంటే తినేస్తున్నాయి అని. అంటే వీడియోలు అప్పుడప్పుడు చూస్తాం, కానీ ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి అంటే ఇక్కడ ఎప్పుడు మనం ఏనుగులు చూడం. అక్కడైతే పతనంతిట్ట అన్నాను కదా, అక్కడ కోని అని చిన్న ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ దేర్ ఇస్ అ సెంచురీ ఆఫ్ ఎలిఫెంట్స్ చిన్న ఒక. సో అది కూడా ఉంటుంది, మీరు ఎప్పుడైనా రండి మా ఊరికి, చాలా చాలా విషయాలు చూడాలి. బ్యూటిఫుల్ ప్లేస్ కదా, గ్రీనరీ. ఓకే, ఇప్పుడు మన దొండకాయలు కూడా కొంచెం ఉడికాయి కదా, కాబట్టి మనం కోకోనట్ తురిమిచ్చి చేసింది యాడ్ చేసుకుందాం. మిగతా కూడా వేసేద్దామా? పసుపు వేయాలి. వాటర్ యాడ్ చేయకుండా వస్తేనే మీకు ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఆ కోకోనట్ ఫ్లేవర్ కానీ కోకోనట్ ఆయిల్ ఫ్లేవర్ కానీ. ఇంకా వాటర్ యాడ్ చేస్తే దాంట్లో ఉన్న మినరల్స్ అన్ని పోయి డ్రై అయిపోతాయి. టర్మరిక్ వేసుకుందాం, కొంచెం పసుపు, పసుపు ఇంకొంచెం ఎండిమిర్చి పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కారం, కారం తగినంత. ఇవి కూడా షాలెట్స్ తో పాటు చేసుకోవచ్చు, చిన్న ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు. ఏ ఆనియన్ అయినా వేసుకుంటే ఆనియన్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది దొండకాయకి. ఓకే, కోవెక్కా ఫ్రై ఎంత వరకు వచ్చిందో చూద్దాం. తప్పకుండా ఇది కరెక్ట్ సరిపోయింది, ఎందుకంటే బ్రౌనిష్ అయింది కోవెక్కా. ఇంకా కొంచెం మాడిపోకుండా తీసేయడం హెల్దీ. ఓకే, తీసేద్దాం. చూసారు కదండి, కోవెక్కా ఫ్రై రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కోవెక్కా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర అర టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. కోవెక్కా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసి, నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, దొండకాయ ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కోవెక్కా ఫ్రై రెడీ.